ఈ ప్రశ్న కూడా న్యూమరాలజిస్టుల్ని వాళ్ళని వీళ్ళని అందరు అడుగుతుంటారు. వాళ్ళు పాపం చాలా అందంగా 3 పేజీల మెటీరియల్ చెప్తుంటారు. వాహనాలు ఎప్పుడు కొనుక్కోవాలి, కొనుక్కున్న తర్వాత ఎప్పుడు ఉపయోగానికి తెచ్చుకోవాలి, దీనికి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదండి. మీరు పంచాంగం తీస్తే శుభముహూర్తాలని చాప్టర్ ఉంటుంది, దాంట్లో చూడండి నూతన వ్యాపారములు వాహనములు అని ఉంటుంది అక్కడ. కానీ మీకు అందరికి ఇబ్బంది ఏమిటి, నక్షత్రాలు చూడాలండి, యోగాలు చూడాలండి, మాకు డేట్ ఆఫ్ బర్తే సరిగ్గా లేదు, నక్షత్రం ఎక్కడ ఉంటుందండి, ఇలాంటివి ఉంటాయి. బాబు, దానికోసమే పెద్దలు అందమైన పద్ధతి చెప్పారు. 2, 3, 5, 7, 10, 11, 13. మళ్ళీ ఒకసారి చూడండి, 2, 3, 5, 7, 10, 11, 13. ఈ తిథుల లోపల వర్జన్ లేకుండా వెళ్ళి చూసుకోండి, అంటే ద్వితీయ తదియ ఇలాగనమాట. అలాగే నక్షత్రాల్లో మొత్తం చెప్పారు వాళ్ళు, అది మీరు క్యాలెండర్ చూసుకోండి. మాకు ఆ తిథులన్నవి ఏం తెలియదు, మేము పుట్టినప్పుడు తెలియదండి మాకు. ఏం పర్వాలా, ఈ అంకెలు ఉన్నాయి చూసారా, ఈ అంకెలున్న డేట్స్లో ఉన్నా తీసుకోండి, కానీ గమనించండి ఆ రోజు కాస్త అమావాస్య ఇలాంటిది కాకుండా చూసుకోండి. ఈ ప్రక్రియ తెలుగు వాళ్ళకే కాదండి, రోమన్ కంట్రీలో కూడా ఉంది. ఇవాళ మనం ఇంగ్లీష్లో హారోస్కోప్ అంటున్నాం, ఇది ఎక్కడ పదమో తెలుసా అండి, సంస్కృతంలో హోరా అంటారు. ఇది హోరా, అది కాస్త అక్కడికి వెళ్ళి హారో అయ్యింది, అది వీలంత స్కోప్ హారో. 190 ఇలాంటి పదాలన్నీ కూడా ఇంగ్లీష్ మాటల్లో చెప్తే మీకు నమ్మకం ఎక్కువ. వీటన్నిటికీ కూడా సంస్కృతమే ఆధారము. ఇలా చేయండి, చేసి దేవాలయంలో చక్కగా పూజ చేయండి. రోజు బయలుదేరే ముందు ఒక్కసారి ఆ వాహనానికి దండం పెట్టుకోండి, రోడ్ రూల్స్ పాటించండి. 1 నిమిషం టైం పెట్టుకుని ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఎంత హాయిగా ఉందండి శ్లోకం, ఒత్తులు లేవు, శేషాసాలు లేవు, తప్పుదోత బాధ లేదు. అది చదువుకోండి వెళ్లే ముందు 3 సార్లు, వచ్చి లోపల పెట్టే ముందు 3 సార్లు సరిపోతుంది. మీకు ఏ ప్రమాదమూ జరగదు, క్షేమం కలుగుతుంది. స్వస్తి.